హలో సార్. హలో సార్, నమస్తే అండి. నమస్కారం. ఈ నవరత్నాలు మనం మాట్లాడుకున్న థర్డ్ ఎపిసోడ్లోకి వచ్చామండి ఇప్పుడు. అవునండి. నవ్వుల పాలైన జగన్ రెడ్డి హామీలు, ఆయన 100లో హామీలు ఇచ్చున్నారు. అవునండి. దాదాపు 1130 హామీలు ఎన్నో ఇచ్చున్నారు ఆయన. అవునండి. ఆ హామీల్లో ఒకటి విచిత్రమైన హామీ ఏంటంటే జిల్లాకు ఎయిర్పోర్ట్ చేస్తానని చెప్పారు ఆయన. అవునండి. దాని సంగతి అంటే అసలు ఏపీలో ఉన్న ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు, దాన్ని కనీసం 2 సార్లు ఆయన పదవిలోకి వచ్చిన మొదటి సంవత్సరం శిలాఫలకం వేశారు. ఇప్పుడు రీసెంట్గా 6 నెలల కిందట ఒక శిలాఫలకం వేశారు. కానీ ఇప్పటివరకు దాని పనులు జీరో, మొదలుపెట్టింది లేదు. మరి జిల్లాకు ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. సో ఆ మధ్యన సోషల్ మీడియాలో చాలా సెటైర్లు కూడా వేశారు. ఈ జిల్లాలో ఎక్కి విజయనగరంలో ఎక్కి వైజాగ్లో దిగేసి అక్కడ పని చూసుకుని అక్కడ ఎక్కేసి మళ్ళీ శ్రీకాకుళం వెళ్ళిపోయి అక్కడ పని చూసుకుని మళ్ళీ వచ్చి విజయవాడలో దిగచ్చు అని చెప్పి ఒక 3 గంటల్లోనే అన్ని జిల్లాలు తిరిగేయచ్చని. సో అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు ఎయిర్పోర్ట్ అనే జగన్ రెడ్డి హామీని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి యొక్క నవరత్నాలు ఏదైతే నకిలీ రత్నాలు ఉన్నాయో, పూర్తి నవరత్నం ఏదైనా ఉందంటే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అండి. మీరు గమనిస్తే అండి, జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తెస్తాను నేను, ప్రతి జిల్లా నుంచి జిల్లాకి ఎయిర్పోర్ట్లు ఫ్లైట్ ద్వారా మీరు ప్రయాణం చేయొచ్చు అని చెప్పాడండి. రాష్ట్రంలో ఈరోజు ఇంతవరకు నిర్మితమైన ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఏంటండి, ఒక్కటి కూడా లేదు. శిలాపాలకు వేసింది కూడా లేదండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కర్నూలులో నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి ఈయన శంకుస్థాపన చేసి ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్గా నామకరణం చేసుకున్నారు. ఏదైతే బాబు గారు నిర్మించిన ఎయిర్పోర్టు. ఇలా మీరు చూస్తే బాబు గారు నిర్మించిన ఎన్నో ఇళ్ళకు కానివ్వండి, ఆ యొక్క ప్రభుత్వ పథకాలు కానివ్వండి, ఇలా పట్టిసీమ వాటికి సంబంధించిన ప్రాజెక్టులు కానివ్వండి, ప్రతిదీ బాబు గారు పూర్తి చేశారు. ఈయన వచ్చి ఆయన పేరు పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా కానివ్వండి, ఇలా ప్రతిదీ బాబు గారు చేసినటువంటి దానికి ఈయన పేరు పెట్టుకోవడం తప్పించి కొత్తగా నిర్మాణం చేపట్టింది అసలు లేదండి. పేరు పెట్టుకోవడం లేదా పేరు మార్చుకోవడం, ఇంతకు మించి కొత్త నిర్మాణం ఒక్కట్లేదు రాష్ట్రంలో జరిగింది. ఒక ఎయిర్పోర్టే కాదండి, ప్రభుత్వ నిర్మాణాలు ఒక్కటి కూడా లేని పరిస్థితి. మీరు గమనిస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ అండి, అంతర్జాతీయ విమానాశ్రయంగా ఎంతో గొప్పగా ఏర్పాటు చేద్దాం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర విమానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజు గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, వీళ్ళిద్దరి కృషి ద్వారా బాబు గారు అప్పట్లో 2200 ఎకరాలు, సుమారు 2200 ఎకరాలండి పూర్తిగా సేకరించి ఆ యొక్క భోగాపురం సంబంధించి పూర్తి ప్రతిపాదనలు సిద్ధం చేసి టెండర్లు కూడా మొత్తం పనులు పూర్తి చేసుకుని అతి కొద్ది రోజుల్లో పనులు నిర్మాణం కారబోతున్నాయన్న దశలో అనుకోని పరిస్థితులలో గవర్నమెంట్ అప్పగించారు. పూర్తిగా జిఎంఆర్ సంస్థకు కూడా కాంట్రాక్ట్ పనులు అప్పగించినాను. ఆ జిఎంఆర్ సంస్థ చూసుకుంటే చాలా మంచి పేరండి. జిఎంఆర్ హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఆ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన జిఎంఆర్ కాంట్రాక్ట్ వాళ్ళండి. అదే దుబాయ్ లో అంతర్జాతీయంగా వాళ్ళకి ఎంతో మంచి గుర్తింపు అండి. ఒక ఎయిర్పోర్ట్ కట్టడానికి సంబంధించి కానీ మంచి కాంట్రాక్టర్ గా అంతర్జాతీయంగా మంచి పేరు పొందినటువంటి సంస్థ జిఎంఆర్ అండి. అటువంటి జిఎంఆర్ తో సంప్రదింపులు జరిపి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో భోగాపురం నిర్మాణం ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి బాధ్యతలు వాళ్ళకి అప్పగించడం జరిగింది. అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి ఒక్క ఎయిర్పోర్టు ఆల్రెడీ నిర్మాణంకి నోచుకోలేని ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు. ఇది ఎంత హాస్యాస్పదమో జనాలందరూ గమనిస్తూనే ఉన్నది. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, అసలు ఎక్కడండి ఏ ఎయిర్పోర్ట్ పూర్తయిందండి? అంటే విచిత్రం ఏంటంటే జిల్లాకు బస్ స్టాండే లేదు. ఆయన సొంత ఊరు పులివెందుల్లో తడికల బస్ స్టాండ్ ఉంది. జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అనేది ఈయన తెలిసి చెప్పాడంటారా, తెలియక చెప్పాడంటారా? అసలు ఈయనకి ఆ నాలెడ్జ్ ఉందా? ఎయిర్పోర్ట్ అంటే ఎలా చేయాలి, ఎంత ల్యాండ్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, దాని అవసరం ఎంత ఉంది, అక్కడ ఎంతమంది ప్యాసింజర్స్ ఉంటారు ఆ జిల్లాల మధ్యన, ఇవన్నీ అసలు ఆయనకు ఒక ముఖ్యమంత్రిగా ఒక కనీస అవగాహన ఏమైనా ఉందంటారా, లేకపోతే ఏమన్నా పిల్ల చేష్టగా చేసిన చర్య అంటారా ఇది? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అవగాహన లోపంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక్కటి కాదండి, అన్ని కార్యక్రమాలు అవగాహన లోపంతోనే. దానికి సంబంధించి అంతమంది సలహాదారులు ఉన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళకి అంత జ్ఞానం లేదు. దాన్ని బట్టి ఈ యొక్క జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని హామీ ఇచ్చారు, నెరవేర్చుకుంది లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు, పూర్తి చేసింది లేదు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, అసలు బస్ స్టాండ్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో బస్ స్టాండ్లకు సంబంధించి రవాణా ట్రాన్స్పోర్ట్ సంబంధించింది, డ్రైవర్లని ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ని దాంట్లో ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి ఊసే లేదండి. అటువంటి ఆఫ్టర్ ఆల్ ప్రైవేట్ బస్సులు కానివ్వండి, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ఆ యొక్క ఉద్యోగస్తులకు సంబంధించి లేనిది ఇంటర్నేషనల్ స్థాయి ఎయిర్పోర్ట్లు అంటారు, ఎలా నిర్మితం అండి, ఎలా సాధ్యమవుతుందండి? మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిగా ప్రకటించినప్పుడు ఈ యొక్క విజయవాడ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో నిత్యం రద్దీగా ఉంటూ ముంబై నుంచి కానివ్వండి, నార్త్ ఇండియా ఏదైతే పేరు పొందిన స్టేట్స్ నుంచి ఎంతో మంది నిత్యం వ్యాపారస్తులు వస్తూ నిత్యం రద్దీగా ఉండేది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ప్లే చేసినటువంటి పరిస్థితి ఏదైతే విజయవాడ ఎయిర్పోర్ట్ ఉందో, అటువంటి ఎయిర్పోర్టు ఈరోజు పూర్తిగా వెలవెలిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ఇంటర్నేషనల్ ట్యాగ్ కూడా రిమూవ్ చేయడం జరిగింది. డొమెస్టిక్ ఫ్లైట్లు కూడా పూర్తిగా కుదించేశారు. చెన్నై కానివ్వండి, అంతకుముందు పదుల సంఖ్యలో ఉండే ఫ్లైట్లు ఈరోజు అరాకొరా తిరిగే పరిస్థితి. ఇటువంటి ఉన్న ఎయిర్పోర్ట్లే నిర్వీర్యం అయిపోతా ఉంటే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కడతారండి? ఆల్రెడీ అయిపోయిందండి, పూర్తిగా ఏం లేదు, ఇంకా ఇంకేం లేదు. గవర్నమెంట్ కూడా మారింది. అవగాహన లోపంతో పిల్ల చేష్టలుగా మాట్లాడంటారు జిల్లాకు ఎయిర్పోర్ట్ అనే మాట ఒప్పుకోవాలి, పూర్తిగా అదే మాట ఉంది. ఇప్పుడు కనపడతా ఉంది కదండి, శంకుస్థాపన లేదు, నిధులు సేకరించింది లేదు, కాంట్రాక్టర్లు లేవు, భూముల సమీకరణ జరగలేదు, ఇంకా ఎయిర్పోర్ట్ ఎక్కడదండి? అసలు జిల్లాల మధ్యన విమానాలు ఇప్పుడు తిరిగే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అసలు ప్రజలు దాన్ని బేర్ చేసే పరిస్థితి ఉందంటారా? మన రాష్ట్ర ఏదైతే గమనిస్తే ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, సామాన్యులు కావండి, ఇటువంటి పరిస్థితుల మధ్య ఈ యొక్క ఎయిర్పోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మొదటిగా కావాల్సింది రోడ్ ట్రాన్స్పోర్ట్ అండి. మన రాష్ట్రంలో ఎక్కువ మంది సామాన్యులు ప్రయాణించేది రోడ్ ట్రాన్స్పోర్ట్. అటువంటి రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంబంధించి ప్రాథమికంగా రోడ్లు నిర్మాణం కానివ్వండి, బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులు కొనుగోలు కానివ్వండి, ఈరోజు రాష్ట్రంలో ఎన్నో ఆర్టీసీ బస్సులు పనికి రాకుండా పక్కన పడేసిన పరిస్థితి. అటువంటిది నూతన బస్సును కొనుగోలును పక్కకు వదిలేసి ఎయిర్పోర్ట్లు దాకా వెళ్తే ఎలా అండి? ముందు రోడ్ల పరిస్థితి బాగా గమనించుకోవాలి కదా. ఎయిర్పోర్ట్ల పేరు చెప్పి ప్రజల చెవుల్లో పెద్ద పెద్ద క్యాబేజీ పువ్వులు పెట్టారంటారు జగన్మోహన్ రెడ్డి. 100% పెద్ద పెద్ద క్యాబేజీలు సాధారణంగా పూలు అంటుంటారండి, జగన్మోహన్ రెడ్డి పూలకు మించిపోయి జనాల చెవుల్లో క్యాబేజీలు పెట్టారు. మీరు చెప్పేదాన్ని బట్టి బస్సులకే దిక్కు లేదు కానీ విమానాలు ఎక్కడ అంటారా? ముందు నడిచే రోడ్డు లేదు కానీ గాలి ఎగురుతారంట ఎయిర్పోర్ట్. ఎక్కడండి ఇది? జనాలు అమ్మే పరిస్థితి అంటారా? చాలా హాస్యాస్పదంగా, పూర్తి హాస్యాస్పదండి. ఈ యొక్క హాస్యాస్పదానికి ఓటు ద్వారా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పబోతాం. కనీస అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి, పూర్తిగా అవగాహన రాహిత్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే అండి, మంచి విషయాలు మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.